ఆర్టీసీ ప్రకారం బలవంతంగా అయినా మీ ఇంటి మద్దలు కొట్టి అవచ్చని చెప్తున్నారు సార్. మార్నింగ్ మీ ఇంటి కూడా రావచ్చయ్యా, మీ ఇంటి కూడా రావచ్చు, మీ బిడ్డలు కూడా తీసుకుపోవచ్చు బలవంతంగా వచ్చి. ఏం చేస్తాను? రాజ్యాంగం ఇచ్చిందా నీకు? ఇచ్చిందా అని అడుగుతున్నా నేను. రాజ్యాంగం ఇచ్చిందా ఆయనకి రాత్రి రావాలని ఉందా? ఫండమెంటల్ రైట్ లేదు నీకు? కాదా, తీవ్రవాదులు కూడా దానికి కొన్ని ప్రొసీజర్లు ఉన్నాయి, అది వేరే విషయం. అది కాదండి, ఎవరైనా అధికారులకి అధికారం ఏది ఇచ్చారు? రాజ్యాంగమే కదా. నీకు అధికారం ఎవరు ఇచ్చారు? రాజ్యాంగమే కదా. ఫండమెంటల్ రైట్స్ లేదా? రాత్రిలో మీ ఇంటికి ఎప్పుడైనా ఎవడంటే వచ్చేసి అరెస్ట్ చేసి ఇచ్చాని, దట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. ఏం తప్పు? ఈయన టెర్రరిస్టా లేకుంటే తీవ్రవాదా లేకుంటే మర్డర్ చేసి వచ్చి దాంకున్నాడా? 0.2 సెంట్లు వయలేషన్ ఆఫ్ నాలా అంతే కదా. దానికి మిడ్ నైట్ రావాలని అది కోర్టులో కూడా వచ్చింది ఇంత మునిపే. అలాంటి ఇష్యూస్ అని మాట్లాడుతున్నారంటే, అడ్డంగా మాట్లాడుతున్నారంటే ఈ పోలీస్ ఆఫీసర్లు చూస్తే నాకు అనిపిస్తూ ఉంది. నేను చేశా 14 ఏళ్ళు సీఎంగా, మళ్ళా చేస్తా. చట్టాన్ని నాకు చేయని నేర్పిస్తున్నారు మీరు. ఇదే పోలీసులు చాలామంది ఆ రోజు ఉగ్రవాద తీవ్రవాదుల్ని కానీ లేకపోతే ముఠా నాయకులను కానీ లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? ఇలాంటి తప్పుడు పనులు చేయిస్తున్నారు. మీ దగ్గర మంచిది కాదు. మీ ఆత్మను అడగండి, మీ ఇంట్లో అడగండి, మీ పిల్లల్ని అడగండి, చెప్తారు మీరు చేసేది రైట్ ఆర్ రాంగ్ కానీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రేపు కూడా నీ పేరు కూడా కదా, నేను ఇన్ఫ్లుయెన్స్ చేసిన సీఎం కదా, ఆయన అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు మరి ఏదైతే మీకు అక్కడ సిఐ శంకరయ్య ఎవరు, శంకరయ్య బాస్ ఎవరు? కనీసం అయ్యన్న పాత్రుడు అపోజిషన్ పార్టీ, అధికారులు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి మాకు ఇప్పుడు లేదు. ఎవడు ఇన్ఫ్లుయెన్స్ చేశారు దానికి? ఎవడు ఆర్డర్ ఇచ్చారు దానికి? సీఎంఏ కదా. నేను ఇస్తున్న రిపోర్టు ఎవడుతున్న సిబిసిఐని అరెస్ట్ చేస్తారా మీరు సీఎంని? యు ఆన్సర్ దిస్, యు అరెస్ట్ హిమ్? నేను ఇస్తా రిపోర్ట్ పంపిస్తే ఇప్పుడే. మరి నోటుకొచ్చినట్టు మాట్లాడడం, అక్కడ గంజాయి జరిగింది పోయి అరెస్ట్ చెయ్యి, అక్కడ దస్బల్లా భూములు కొట్టేశారు అరెస్ట్ చెయ్యి, అక్కడ ఇంకోటి ఉంది అరెస్ట్ చెయ్యి, రిషికొండ బోడుగొండ చేశారు అరెస్ట్ చెయ్యి. 2 సెంట్ల భూమి ఆయన భూమిలో నలా పర్మిషన్ రాలేదు అంతే. దానికి ఇద్దరు పేర్లుంటే, పిల్లల పేరు, వాళ్ళిద్దరు కొడుకులుంటే ఈయన మీద కేసు పెట్టేసి A1 ఎవడన్నా A1 ఎప్పుడు పెడతారా? అసలు ముద్దాయలైనాక మిగిలిన పేరు పెడతారు అంతే కదా. మీరు కామన్ సెన్స్ అవునా కాదా? మీరు లాయర్లు కాకపోవచ్చు, కామన్ సెన్స్ ఏంటి? ఎవరు పేరు పెట్టాలి ఫస్ట్? దాన్ని కూడా జస్టిఫై చేస్తారు ఏమని పోలీసులు? ఎస్, నాకు అధికారం ఉంది, నేను చేస్తా. చేస్తావు, ఏమైనా చేయొచ్చు. రేపు కూడా నీ అధికారాలు ఛాలెంజ్ చేసే కోర్టులున్నాయి, ప్రజలున్నారు. మీకు కూడా గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. ఎవరైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా చేస్తారో వాళ్ళు కూడా చట్టపరంగా శిక్షార్హులే. నేను రిపీటెడ్గా చెప్తున్నా, తప్పకుండా మీరు కూడా శిక్షార్హులే. దీనికే మిమ్మల్ని శిక్ష ఇవ్వచ్చు రేపు, గుర్తుపెట్టుకో. వదిలిపెట్టక్కర్లా నిన్ను. ఎట్లయితే అయ్యన్న పాత్రని ట్రీట్ చేస్తున్నారో అదే మరి మిమ్మల్ని కూడా ట్రీట్ చేయొచ్చు రేపు. యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. తమాషా అనుకోవద్దండి. అదే మా, అదే చెప్తాను, అదే నేను ఏమైనా మాట్లాడచ్చు కదా. నువ్వు బెదిరించాడన్నావు, ఏంటి బెదిరించింది? 0.2 సెంట్స్ నువ్వు బెదిరించింది ఏంటి శంకరయ్యని? సిబిఐ మీద కేసు పెట్టడం. యు ఆన్సర్ దిస్, అది మర్డర్ కేస్, ఇది ఆయన భూమి నాలా. మరి బుద్ధి ఉందా మీకు? కనీసం ఒక పద్ధతి ఆలోచించారు కదండి. అందుకే కోర్టులో కూడా చట్టాల కంటే కోర్టులో స్పిరిట్ ఆఫ్ ది క్రైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అని, సిచ్యువేషన్ బట్టి కోర్టులు యాక్ట్ చేయాలని కూడా చాలా స్పష్టంగా ఉంది.
లేకపోతే ఇలాంటి ఉన్మాదులు చేసి నేను అడుగుతున్నా, నీకు అధికారం ఉందండి రఘురామకృష్ణరాజు కొట్టడానికి? కొట్టావు కదా, సుప్రీంకోర్టులో ఉంది కదా, భయం లేదా? మా ఆఫీసర్ నరేంద్రను కొట్టారు కదా మీరు, ఎంతమందిని కొట్టారు? ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? మేము కొట్టలేదని చెప్తారా మీరు? మళ్ళా కొట్టేమంటారు బయట మీరు చెప్తే? మళ్ళా నువ్వు భార్య బతకదు, పిల్లలు బతకరు, నువ్వు ఉండలేవు, చెప్పద్దు అంటే భయపడితే భయపడిపోవాలండి. తమాషా అనుకుంటున్నారు మీరు. నేను ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీకు కూడా, మేము ఒక రాజకీయ పార్టీగా వార్నింగ్ ఇస్తున్నా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా వార్నింగ్ ఇస్తున్నా. 22 ఏళ్ళు ఈ రాష్ట్రంలో పరిపాలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీ దగ్గర మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీ అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ చాలామంది చూశారు. చట్ట ప్రకారం పనిచేయండి, నేను గౌరవిస్తా. చట్టాన్ని ఉల్లంఘిస్తే మిమ్మల్ని నిలదీస్తా, చట్టపరంగా మిమ్మల్ని కూడా శిక్షించే వరకు వదిలిపెట్టను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ వార్నింగ్ ఓన్లీ టెయింటెడ్ ఆఫీసర్స్. మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ మీరు ఆలోచించుకోండి, విజ్ఞత ప్రదర్శించండి. వీళ్ళు తాత్కాలికం, చట్టం శాశ్వతం. మీ కాకి బట్టలు శాశ్వతం, మీ గౌరవం శాశ్వతం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు కాదు, పై వాళ్ళు ఉంటారు. వాళ్ళు రేపు జైలుకి పోతే మిమ్మల్ని కూడా చెడ్డ పేరు తీసుకొచ్చి వెళ్తారు, మిమ్మల్ని కూడా లాక్కెళ్తారు. మీరు వాళ్ళు చెప్పిన పనులు చట్టపరంగా చేయండి, చట్టపరంగా చేయకపోతే చెప్పండి, మేము సహకరించమని చెప్పండి, తప్పు లేదు. అన్నీ వేస్తున్నాం బ్రదర్, ఒక్కొక్క కేసు వేస్తున్నాం. అన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కూడా ఫైల్ చేస్తాం. ఎన్ని కేసులు వీలైతే అన్ని కేసులు ఫైల్ చేస్తాం. ప్రైవేట్ కేసులు డెఫినెట్గా ఎస్టాబ్లిష్ చేస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. వీఆర్ వెరీ క్లియర్. అంటే వాళ్ళ ఉద్దేశం అంటే తెలుగుదేశం పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డికి వణుకు. రాత్రిలో నిద్రపోయేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునేటప్పుడు పొడి జ్ఞాపకం ఉంటుంది, మా వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆయనకు పైశాచిక ఆనందం. అది అయిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో మమ్మల్ని అరెస్ట్ చేశారు కాబట్టి భయపడిపోతామని కళ్ళగంటున్నాడు పగటి కళ్ళలు. ప్రతి ఒక్క అరెస్ట్కి ఒక్కొక్కరు 5,000, 10,000, 10 లక్షల ఓట్లు ప్రభావితం చేసే పరిస్థితిలో ఉంటారు. ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు, చీకొట్టే పరిస్థితికి వస్తున్నారు. బయట రాలేకపోవచ్చు ఫియర్ సైకోతో, ఎందుకంటే మేము వస్తే ఒక రాజకీయ పార్టీనే వీళ్ళు మారుగా చేస్తున్నారు, మేము వస్తే మేమేమవుతామని భయపడచ్చు. ఇప్పుడు తాత్కాలికంగా రేపు ఎన్నికలు డిక్లేర్ చేసిన ఒక్క నిమిషంలో 6 నెలలకు మునుపు మీరు చూస్తారు ఎక్కడికక్కడ మనిషికి ఒక రాయి తీసుకొని ఈ పార్టీ మీద వేస్తారు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వడు కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండరు. ఈరోజు రాష్ట్రం మొత్తం ఒక సైకలాజికల్గా ఒక ఫియర్ సైకోలో ఉంది, భయభ్రాంతులు అయిపోయారు. వాడు ఆస్తి ఉంటుందా, వాడి మీద కేసు పెట్టరా, లేకుంటే వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారు, కడాన వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకన్నా రక్షణ ఉంటుందా అనే భయంతో ఉన్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దానిపైన నేను కూడా ఆలోచిస్తున్నా, తొందరలో క్యాంపెయిన్ తీసుకోవాలనుకుంటున్నా, ప్రజల్లోకి వెళ్తాం. ఎవరికి స్వేచ్ఛ ఉంది ఈ రాష్ట్రంలో? ఇంట్లో కూర్చొని డబ్బా కొట్టడం కాదు, నువ్వు 24 గంటలు మాట్లాడుతున్నా అజ్జేసే ఇజ్జేసారని. ఎక్కడన్నా బయట పోతే పరదాల్లో తిరిగే పరిస్థితి, పోలీసులు అంతా పెట్టుకొని కంట్రోల్లో పెట్టుకొని తిరిగే పరిస్థితి. ఒకప్పుడు పాదయాత్ర చేసి ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు బయట రావాలంటే పిరికితనంతో వచ్చే పరిస్థితి లేదు. ఎవ్రీడే నేను బటన్ నొక్కానన్నాడు. ఏంటి నువ్వు బటన్ నొక్కేది? నీ బటన్ నొక్కితే ఏం పని చేసింది? నిన్నే కాకినాడ నుంచి ఒక మహిళ పాపం, ఎంత దారుణం అండి. కూతురికి ఆరోగ్యం బాగాలేకపోతే కనీసం ముఖ్యమంత్రి సహాయం చేయాల్సిన వ్యక్తి చేయకపోతే, ఆరోగ్యశ్రీ పనిచేయకపోతే, నా ఇల్లుంది, నా ఇల్లు అమ్మేసి నా కూతురికి ట్రీట్మెంట్ ఇస్తే నా కూతురు రుణం తీర్చుకుంటాను, నా కడుపులో పుట్టింది కాపాడుకోవాలని ఆ తల్లి అమ్మాలంటే నీ మంత్రి గన్ మ్యాన్ అమ్మనేయకుండా అది కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారంటే, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి ఇంటికొచ్చి నేను ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కావాలి నా బాధ చెప్పుకోవాలంటే చేయకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఎంత మెంటల్ ప్రిపరేషన్ అండి,
చెయ్యి కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. కెన్ యూ ఇమాజిన్, నర్వ్స్ కట్ చేసుకోవడానికి ధైర్యం కావాలి కదా, తెగింపు కావాలి కదా. తెగింపు కాదు, ఏ స్థాయికి వెళ్ళిందో మీరు ఒక్కసారి ఆలోచన విధానం మీరు చూసుకోవాల్సిన పని ఉంది. తన మామూలుగా ఏదో మందులు తినేయడం కాదు, ఈ నర్వ్స్ కట్ చేసుకుని చనిపోవాలని కట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే మానవత్వం ఉందా? అమ్మాయిని పిలిచారా మీరు, మాట్లాడారా? ఆ అమ్మాయి కూతురికి సెట్ చేసావా? ఒక ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా నీకు? నీకు మానవత్వం ఉందా? మనిషివా? ఆయన మాస్కుని తీసుకొస్తాను. ఇదే పద్ధతి. ఒట్టొట్టి మాటలు ఎవడికి కావాలండి? ఒత్తొత్తి బటన్లు ఎవడికి కావాలండి? మానవత్వం లేని ముఖ్యమంత్రి, ఊరికే పబ్లిసిటీ కోసం ఇచ్చుకునే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రానికి